రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు 2014 ముందర పెన్షన్ ఎంత ఎంత చాలి చాలి 200 రూపాయలు చాలి చాలి 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలకి పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు వికలాంగులకి గతంలో 1500 రూపాయలు పెన్షన్ ఇప్పుడు ఏకంగా 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక నిమిషం నేను మాట్లాడినా మీరు మాట్లాడండి, ఒక్కసారి ఆలోచించండి. నెలకి 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24000 రూపాయలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక ఎకరం భూమి కౌలు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకంత డబ్బులు మిగిలే రోజు అంటే ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చిన పెద్ద కొడుకు మన చంద్రన్న. అంతేకాదు 2014 ముందర కరెంట్ వచ్చేదండి, ఎండాకాలం వస్తే అందరు కంగారు పడేవాళ్ళు, అవునా కాదా? మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో ఎక్కువ పడేవారు, ఎందుకంటే రాత్రి సీరియల్ చూస్తుంటే కరెంట్ ఇప్పుడు పోతుందని భయం వేసేది, అవునా కాదు తల్లి? అలాంటిది ఇప్పుడు హాయిగా టీవీలు చూసుకోగలుగుతున్నాం. అది కూడా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలందరూ చేతుల పైకి ఎత్తండి, అందరు ఉన్నారు లేరా? పసుపు కుంకం మొదటి విరుత కింద మీ బ్యాంక్ ఖాతాలో మన చంద్రన్న 10000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు పసుపు కుంకం రెండోది కింద మొదటి 2 చెక్కుల ద్వారా మీకు 6000 రూపాయలు మన చంద్రన్న అందజేస్తాం జరిగింది. అంతేకాదు ఏప్రిల్ నెల అంటే ఇంకా దాదాపు ఒక 15 రోజుల్లో మీకు మళ్ళీ ఇంకొక 4000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో మన చంద్రన్న వేయబోతున్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడున్నా నెల నెల నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు. బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు కూడా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న చేస్తున్నారు. సంక్షేమమే కాదు, ఇంకొక పక్కన అభివృద్ధి కూడా పెద్ద పీక మన చంద్రన్న వేశారు. మన గ్రామంలో తీసుకుంటే 3 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తాం జరిగింది. ఇక్కడ చూడండి, బీటీ రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఈ రోజు మనం ఖర్చు పెడతాం జరిగింది. నేను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంకి గంజి చిరంజీవుల ప్రోత్సాహం వల్ల 30 కోట్ల రూపాయలు నేను కేటాయించానని సభాముఖం హామీస్తాను. అంతేకాదు ఉద్యోగాలు, నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, మన ఘట్టమైన ఉద్యోగాలు కల్పించాలా? అందుకే తెలుసో తెలియకలో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు కూడా మన మంగళగిరికి నేను తీసుకొస్తాం జరిగింది. పునాది వేశాం, చాలా కష్టాలు, కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు అనుకున్నా, నాకు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 5 సంవత్సరాల్లో మరొక సైబరాబాద్ గా మంగళగిరిని నేను తీర్చిదిద్దుతాను. ఇట్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఇంకా కొన్ని సమస్యలు మన గ్రామంలో ఉంది. ప్రధానంగా 2 సమస్యలు. ఒకటి, మనం డ్రైనేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అనేక గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కూడా వేస్తాం జరిగింది. దయచేసి నేను భారీ మెజార్టీ గెలిపించండి, తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ వేస్తాను.
అంతే కాకుండా నేను వస్తున్నప్పుడు చూసా మా అక్క చెల్లెలు పెద్ద చిన్నములు బిందులు పట్టుకుని వెళ్తున్నారు నీరు కోసం. ఆ రోజులు అయిపోతున్నాయి. రాబే 18 నెలల్లో ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా మనం చేసుకుని ముందరికెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి గారి వయసు 68 సంవత్సరాలు, కానీ 24 సంవత్సరాలు యువకుడు లాగా చకచకా పరిగెత్తుకుని వెళ్తాడు. ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారో వాళ్ళందరూ అసూయ పడే విధంగా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుని ముందరికి వెళ్ళాలని. తలసరి ఆదాయం పెంచాం. వ్యవసాయ రంగం నుంచో ఆదాయం కూడా దాదాపు 90% పెంచడం జరిగింది. ఇంత కష్టపడుతుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పదే పదే మన ముఖ్యమంత్రి గారిపై ఆరోపణలు చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ నిలబెట్టుకుంటారా అన్నారు. 4 సంవత్సరాలు ఓపిక పట్టారు, మన ఎంపీలు ఓపిక పట్టారు. నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా పదే పదే జయదేవ్ గారు అనేవారు, మీకు ఓర్పు ఎక్కువైందండి నిలదీయాలని. అప్పుడు ఒకటే అన్నాం, క్షణిక ఆవేశ నిర్ణయాలు కాదు, ఓర్పు పట్టాలా. ఆయన దేశ ప్రధానమంత్రి అని 4 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇంకొకటి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవ్వండి మోడీ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతాను. ఇక్కడతో అర్థమైంది, జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది. ఎవరిది? జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది.